రెవరెండ్ హనీ జాన్సన్ అక్రమ అరెస్టుపై నెల్లూరు జిల్లా కావలి పాస్టర్ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. హనీ జాన్సన్ను వెంటనే విడుదల చేయాలని కావలి డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఏ యేసుబాబు, కావలి ఏఐసిసి ప్రెసిడెంట్ పాడేటి థామస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్స్ మీద జరుగుతున్నటువంటి అభియోగాల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి హనీ జాన్సన్ను విడుదల చేయాలని కోరారు. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను బట్టి ఈరోజు మేము మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. నేను కావలి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాను. అలాగే ఏఐసిసి తరఫున, అలాగే షిఫ్ట్ టీం తరఫున కూడా నేను దానిలో ఉన్నటువంటి ఒక ఆనరబుల్ కార్యకర్తను కనుక మాట్లాడుతూ ఉన్నాను. దేశంలో అన్ని మతాల వారు ఉన్నారు, అలాగే క్రైస్తవ మతాన్ని ఆచరించే వారు కూడా ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో మేము కూడా పౌరులమే. భారతదేశం మాకు కల్పించినటువంటి రాజ్యాంగపు హక్కుల్ని ఎవరు కూడా కాలరాయటానికి వీల్లేదు. భారతదేశంలో పౌర హక్కు కలిగినటువంటి భారతీయులు కనుక ఈ దేశంలో మేము బానిసలుగా బ్రతకాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం కల్పించినట్లు అందరికీ వందనాలు. కావలి పాస్టర్స్ డివిజన్ అసోసియేషన్ తరఫున, మరియు షిఫ్ట్ టీం తరఫున, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో మా వయోజనులు రెవరెండ్ హనీ జాన్సన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందున వారిని ఇంతవరకు కూడా విడుదల చేయకపోవడం వల్ల క్రైస్తవుల మీద ఈ మధ్య జరుగుతున్న దాడుల్లో భాగంగా కావాలని క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మరి పోలీసు వారు, తెలంగాణ పోలీసు వారు అరెస్ట్ చేశారు. మరి ఎక్కడ ఉంచారో కూడా తెలియదు. మరి విడుదలైనంతవరకు చేయలేదు. ఆందోళనలో వారి కుటుంబం అర్ధరాత్రినే తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. శాంతి ర్యాలీ చేసి కలెక్టర్ గారి దృష్టికి, మరి ఆర్టీఓ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తూ శాంతియుతంగా మా దైవజనులు హనీ జాన్సన్ గారిని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద దాడులు, మేము ఒక మంచి మార్గాన్ని ప్రకటిస్తాం.